హాయ్ స్టూడెంట్స్, ఇప్పటివరకు 8 పార్ట్స్ కంప్లీట్ అయిపోయాయి. మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ చేశాను. ఈరోజు ఇంకేమైనా కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ ఉంటాయి, 1/a+b సైన్ ఎక్స్, a+b కాస్ ఎక్స్ ఉండేటివి, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ 3/ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ 5 ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి చెప్పేసుకుంటే మ్యాక్సిమం మనకి ఇందులోంచి కవర్ చేసినట్టే అన్నీ. ఓకేనా? సో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, క్లాస్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళవి కూడా ఆల్రెడీ ఇంటర్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది. మ్యాథ్స్ 2A మ్యాథ్స్ 2B 1A 1B 10th గ్రాడ్ కూడా మీ కోఆపరేషన్ బట్టి ఇచ్చే సబ్స్క్రైబర్ పెరిగే ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతుంటే వాటిని కూడా స్టార్ట్ చేస్తాను. లాస్ట్ ప్రాబ్లం కాస్ పవర్ 5x, కాస్ సైన్ పవర్ 4x ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఫార్ములా అప్లై చేస్తాను. రీజన్ ఏంటంటే అది గుర్తుపెట్టుకోవడం ఈజీ, ఓకే? లేదు అంటే కవర్ చేయడం ఇంకా కష్టం. బట్ ఇక్కడ ఈ 2 టర్మ్స్ ఇచ్చినప్పుడు చేయడం ఇది. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఆల్ 2 పవర్ ఒకటి ఈవెన్ పవర్ ఇస్తే, నేను 2 మెథడ్ చెప్పేస్తాను, ఒక షార్ట్కట్, ఒకటి లెంత్, యాజ్ యువర్ విష్, మీకు ఏది ఈజీగా అనిపిస్తే చూడండి. అంటే చేయడంలో ఈజీగా ఉండాలి, అంతేగాని ఫార్ములా చిన్నగా ఉండడం కాదు. ఓకే, ఇక్కడ T=, అనేది చూడండి, పవర్ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, విచ్ ఇస్ ద ఈవెన్ నెంబర్ ఉన్నదాన్ని T=, అని కన్సిడర్ చేయండి. T=, ఎంత? టైన్ ఎక్స్. DT=, వాట్? కాస్ ఎక్స్ డిఎక్స్. ఓకే, DT=cos(x, dx). సబ్మిట్ చేస్తే ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ sin²x = t². ఇయర్ వీ రైట్ cos²x (cos(x). ఓకే, డిఎక్స్ ప్లేస్ లేని రాయొచ్చు DT/cos(x). DT/cos(x). cos(x, cos(x) get cancelled. ఇయర్ T². సార్, మరి cos²x ఉంది కదా, అంటే cos²x మనం కన్వర్ట్ చేయొచ్చు. ఎందులో కన్వర్ట్ చేయొచ్చు? 1 - sin²x. ఓకే, డీటెయిల్గా రాస్తున్నాం, మీకు డైరెక్ట్ ఐడియా ఉంటే రాసుకోవచ్చు. T²=1 - T²dt. ఎందుకు? బికాస్ sin(x) = t. సో T³ ఎగ్జిస్ట్ అని, T²(1, T³). ఓకే, T³dt - T⁴dt. సింప్లీ అప్లై చేయండి, T⁴/4 - T⁵/5c. T=sin. సైన్లో అక్కడ ఆన్సర్ ఇక్కడే ఉందమ్మా, sin⁴x. సారీ, T² కాబట్టి ఉంది. సో దిస్ ఇస్ టీ స్క్వేర్. ఇయర్ ఆల్సో ఇయర్ T³, ఇయర్ 3. దిస్ ఇస్ మై మిస్టేక్. ఓకే, ఇక్కడ అప్లై చేస్తే T³/3. T³ అంటే T²=sin³x/3 - sin⁴x + 5c. ఆప్షన్ సి ఇస్ ద రైట్. సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ఇక లేదు అంటే ఇక ఫార్ములా చూడండి, ఇన్ కేస్ మీకు గుర్తుంటుంది అనుకుంటే ఓకే, లేకపోతే imn=sin⁻mx cos⁻nx. రిడక్షన్ ఫార్ములా ఇస్ ఈక్వల్ టు ఏంటంటే sin⁻m-1x cos⁻n-1x / n+n + m-1/m+n im-2(n). ఓకేనా? మీకేమైనా ఐడియా ఉంటే చేయండి, లేదు అంటే మాత్రం కన్ఫామ్ sin²x cos³ ఇస్తే ఆడ్లో ఈవెన్లో ఏ పవర్ ఉంటే దాన్ని T=cos(x) అని తీసుకొని ఇంకో టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే cos²x ఈవెన్లోకి వచ్చేసింది కాబట్టి 1 - sin²x రాసుకొని సింప్లిఫై చేసుకోవచ్చు. ఇంత చేయడం ఉండదు యాక్చువల్లీ. ఈ స్టెప్ నేను రాశాను, ఇది రాశాను, మీరు డైరెక్ట్ ఇక్కడే రాసుకోవచ్చు. ఐడియా ఉంటే 3 స్టెప్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin³x(cos⁻⁵x) dx. అయితే సేమ్ ప్రాబ్లంలో ఒక చిన్న చూడండి, అబ్జర్వ్ చేయండి. sin³x రాస్తే ఇక్కడ cos⁻⁵x రాస్తా. ఇక్కడ sin³x cos⁻⁵x చిన్న అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ 2 ఆడే ఉన్నాయి పవర్స్. ఇంతకుముందు చేసిందంటే 1 is the even, 1 is the odd. 1 టర్మ్ is even, 1 టర్మ్ is odd. అయితే ఇక్కడ నేను ఇక్కడ సింప్లిఫై చేయడానికి చూడండి, ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. మీరు T=sin తీసుకున్నా ఏం కదా, కాస్ తీసుకున్నా. అయితే మరి ఆప్షన్స్ అబ్జర్వ్ చేయడం ఇంపార్టెంట్. ఆప్షన్లో ఏముంది? కాస్ ఉంది. సో దట్స్ వై వి టేక్ T=cos(x). ఓకే, T=cos(x). DT = -sin(x) dx. ఓకే, సబ్మిట్ చేయండి. sin³x లో ఏమవుతుంది? sin²x (sin x) రాసుకోవచ్చు. cos⁻⁵x అంటే నథింగ్ బట్ T⁵dx అని డిటీ అవుతుంది. ఓకే, డిఎక్స్ అవుతుంది. జస్ట్ ఇంకా తప్పని చేయాలి. sin²x అంటే ఏం రాయచ్చు? 1 - T² sin⁻x అంటే sin⁻x T⁵dx. DTX ప్లేస్లో DT - sin⁻x. ఓకే, sin⁻x గెట్ క్యాన్సిల్. వి గెట్ -1 × T⁵5 T⁵5 1 T²× T⁵5 T⁵7 + D T⁵7 dt. T⁵5 -T⁵6/6 - T⁵8/8 + C. T⁵8/8 నథింగ్ బట్ ఏముంది? T⁵8/8
minus t power 6 by 6. T value is equal to how much? Cos x. That's why here cos value is cos power 8 plus 8x by 5 minus. So 6 by 6. The answer is B is the right answer. Simple. ఇది ఏది ఫార్ములా అంటే అయితే ఫార్ములా మెథడ్లో మాక్సిమం కొద్ది అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి, ఎందుకంటే గుర్తుపెట్టుకోవడం ఎక్కువ ఇంపార్టెంట్. దాని బదులు కాన్సెప్ట్తో చూడగానే ఏ మెథడ్ అప్లై చేయడం ఐడెంటిఫై చేయండి, దట్ ఈస్ ద ఈజీ. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/5 + 4 cos, ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/ab cos x టైప్ అన్నట్టు, cos x ఆర్ 1/a + b sin x dx టైప్లో ఇస్తాడు. ఇక్కడ మల్టిపుల్ యాంగిల్ సబ్ మల్టిపుల్ యాంగిల్ ఉంటుంది, అంటే టూ టైప్స్, సైన్ 2θ ఆర్ కాస్ 2θ ఇచ్చాడు అనుకోండి, సైన్ 2θ ఆర్ కాస్ 2θ ఇస్తే డిటి ఈజ్ ఈక్వల్ టు, ఐ మీన్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం అంటే dt/1t² అని రాస్తాం. ఇక్కడ సైన్ 2θ వస్తే ఏమవుతుందంటే 2t/1t² కాస్ 2θ ఈజ్ ఈక్వల్ టు 1 − t² / 1 + t². ఇవి వాల్యూస్ డైరెక్ట్ సబ్మిట్ చేస్తాం. ఇక నెక్స్ట్ సైన్ టీటా ఆర్ కాస్ టీటా, ఇవేంటి సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ఇచ్చినప్పుడు డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు dt/1 + t² సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇది చేంజ్ కాదు 1 + 2t/1 + t² కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 − t² / 1 + t². ఈ వాల్యూస్ అసలే చేంజ్ కావు, ఓన్లీ చేంజ్ అయ్యే వాల్యూస్ అంటే ఈ డిఎక్స్ వాల్యూసే చేంజ్ కావు. ఒకటి మీరు ఐడియా ఉంచుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా డైరెక్ట్ చేయొచ్చు. చూడండి మనకి ఇచ్చిన ఏంటి 1/5 + 4 cos x dx, ఓకే 5 + 4 cos x dx, ఇన్ ప్లేస్ ఆఫ్ డిఎక్స్ దిస్ ఇస్ ద కాస్ ఎక్స్, దిస్ ఇస్ ద సబ్ మల్టిపుల్ యాంగిల్, సబ్ మల్టిపుల్ అంటే కాస్ టీటా సైన్, అంటే డిఎక్స్ వాల్యూ ఈక్వల్ 2dt/1, ఇన్ ప్లేస్ ఆఫ్ డిఎక్స్ వి రైట్ 2dt/1 + t², ఓకే 2dt/1 + t² బై 5 + 4 ఆఫ్ కాస్ ఎక్స్ వాల్యూ, దిస్ ఇస్ ద కాస్ టీటా 1 − t² / 1 + t² 1 − t² / 1 + చూడండి ఇక్కడ ఇక్కడ నెంబర్ 1 + ఉంది, ఇక్కడ కూడా 1 + ఉంది, సో టోటల్ గెట్ క్యాన్సిల్ అయిపోతాయి. డైరెక్ట్ రాస్తున్నా చూడండి dt/5 5 + 5t² + 4 × 1 − 4t² ఓకే హియర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2dt/5 + 4 9 5 − 1 + t² ఓకే 2 ఇస్ ద కాన్స్టెంట్ టర్మ్, అవుట్ సైడ్ రాస్తే 3² t² dt. ఏ ఫార్ములా లాగా ఉంది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a² + x² dx ఈజ్ ఈక్వల్ టు 1/a tan 1 x / a + c ఇస్ ద ఫార్ములా. ఓకే ఇక్కడ అప్లై చేస్తే 2 ఆఫ్ ఇంటిగ్రేషన్ అయిపోయిందా, ఓకే 2 ఆఫ్ 1/a, ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 3 tan ఇన్వర్స్ ఆఫ్ x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ t 3 + c 2/3 tan ఇన్వర్స్ ఆఫ్ t వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ సారీ నేను చెప్పడం మర్చిపోయారా ఇయర్ ఇక్కడ ఏమవుతుందంటే t ఈజ్ ఈక్వల్ టు tan టీటాలో θ/2 ఇక్కడ ఏం తీసుకుంటాం t ఈజ్ ఈక్వల్ టు tan టీటా ఉంది మల్టిపుల్ యాంగిల్ వేసిన t ఈజ్ ఈక్వల్ tan టీటా సబ్ మల్టిపుల్ యాంగిల్ t ఈజ్ ఈక్వల్ టు tan θ/2 ఇయర్ t వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ tan x/2/3 + c రీజన్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా తీసుకున్నాం, ఇక్కడ t ఇస్తే t తీసుకున్నాం, సైన్ టీటా కాస్ టీటా వచ్చిన టీటా వాల్యూ t ఈజ్ ఈక్వల్ tan θ/2 సైన్ 2θ కాస్ టీటా t ఈజ్ ఈక్వల్ టు tan టీటా యాజ్ యూ విష్ ఎలా కన్సిడర్ చేసినా నో ప్రాబ్లం. ఇక్కడ సైన్ టీటా కాస్ 2θ వాల్యూ సైన్ టీటా కాస్ టీటా వాల్యూ చేంజ్ కా, ఓన్లీ చేంజ్ ద డిఎక్స్ అండ్ డిఎక్స్ వాల్యూస్ ఉన్నాయి, బికాస్ సైన్ టీటా కాస్ 2θ వాల్యూస్ t ఈజ్ ఈక్వల్ tan టీటా సైన్ టీటా కాస్ టీటా వాల్యూ t ఈజ్ ఈక్వల్ టు tan θ/2. క్వశ్చన్ బిఫోర్లో కాస్ ఎక్స్ వచ్చింది, ఇక్కడ కాస్ 2x వచ్చింది, అంటే సైన్ ఎక్స్ వచ్చినప్పుడు కూడా యూజ్ చేస్తాం, అంటే సైన్ 2θ ఆర్ కాస్ 2θ ఉంటే ఏమో అప్లై చేస్తాం మనం, θ ఈజ్ ఈక్వల్ టు tan θ అని కన్సిడర్ చేస్తాం, dx వాల్యూ ఈజ్ ఈక్వల్ టు dt/1 + t². సిమిలర్లీ సైన్ 2θ ఫార్ములా ఈజ్ 2t/1 + t² కాస్ 2θ ఈజ్ ఈక్వల్ టు వాట్ 1 − t² / 1 + t² ఐడియా ఉంచుకోవాల్సిన ఫార్ములాస్ బిఫోర్ క్వశ్చన్ అప్పుడు కూడా రాశాను. నెక్స్ట్ సైన్ టీటా కాస్ టీటా ఎగ్జిస్ట్ అయినప్పుడు టీ ఈజ్ ఈక్వల్ వాట్ టాన్ θ/2 డిఎక్స్ ఈజ్ ఈక్వల్ 2dt/1 + t² ఓకే సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2dt/1 + t² కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 − t² బై
वन प्लस टी स्क्वे चेंज ओके अबर्वे डायरेक्ट आंसर वेसको डीएक्स प्लस इन प्लेस आफ डीएक्स वी रईट मन की कास टू एक्स मल्टीप्लाइंग दट वी टेक डीएक्स इज इक्वल डीटी बै वन प्लस टी स्क्वे बै टू माइनस थ्री आफ कास टू एक्स वाल्यू इज इक्वल इधे कदा वन माइनस टी स्क्वे बै वन प्लस टी स्क्वे डिनामेटर लाग कैंसल डीटी इज इक्वल टू इंटू वन टू टू इंटू टी स्क्वे टू टी स्क्वे थ्री इंटू माइनस थ्री माइनस आफ प्लस टी स्क्वे डीटी बै टू माइनस थ्री वाल्यू इज इक्वल टू हाउ मच माइनस वन टू टी स्क्वे इकड़ी सॉरी विकेटे थ्री माइनस माइनस प्लस थ्री टी स्क्वे सो माइनस वन टू प्लस थ्री प्लस फाइव फाइव टी स्क्वे एग्जिस्ट फाइव टी स्क्वे डीटी बै इक अबर्व चूँ फाइव टी स्क्वे कदा फाइव टी स्क्वे माइनस वन इंटीग्रेशन ऑफ डीटी बै रूट फाइव टी होल स्क्वे माइनस वन होल स्क्वे इदे फॉर्मूला फॉर्मूला इंटीग्रेशन ऑफ वन बै एक्स स्क्वे माइनस ए स्क्वे डीएक्स प्लस डीएक्स इक्वल टू वन बै टू ए लॉग ऑफ एक्स माइनस ए बै एक्स प्लस ए दिस द फॉर्मूला ये अप्लाई करते वन बाय टू इंटू ए वैल्यू इज इक्वल टू रूट फाइव ए वैल्यू इज इक्वल टू मच सॉरी वन ए वैल्यू इज वन ए वैल्यू इज वन नेक्स्ट ए वैल्यू वन अवुतुंदी नेक्स्ट अंटे लॉग ऑफ अप्लाई करते एक्स वैल्यू इज इक्वल टू रूट फाइव इंटू टी माइनस ए वैल्यू इज वन रूट फाइव इंटू टी प्लस वन अच्छे टी कोएफिशिएंट रूट फाइव दैट्स वाई वी डिवाइडेड विद रूट फाइव वन बाय व्हाट रूट फाइव प्लस सी हियर वन बाय टू रूट फाइव वन बाय व्हाट टू रूट फाइव लॉग ऑफ रूट फाइव टी वैल्यू इज इक्वल टू मच टैन थीटा टैन एक्स माइनस वन बाय रूट फाइव टैन एक्स प्लस वन डाउट रहा टैन थीटा चेपी एक्सको मन के एक्स टर्म्स इच्छा एक्स टीटा टर्म्स टीटा कंस मन क्वेश्चन ए टर्म्स उठाई इन प्लेस ऑफ टीटा रिप्लेस चेसुको विच वन इज द राइट वन ऑप्शन बी इज द राइट आंसर रूट फाइव टैन एक्स माइनस वन रूट फाइव टैन एक्स वन सिंपल आंसर फॉर्मूला आइडिया लेकिन चेयर ईजी एंक अंटो सेम इच्छे एला डिफरेंस वेरिएशन चूपे ओनली स्टार्टिंग टर्मे डिफरेंट इच्छा इंटरमीडिएट अना इकड़ा चाल लेंथी वस्ताई बट लेंथी का इकट्ड शॉर्टकट फॉर्मूला उ चूँ a cos x plus b sin x by a cos x plus d sin x dx is equal to ac plus bd by ac plus bd by c square plus d square x plus ad minus bc by c square plus d square log of c cos x plus d sin x डी कॉस एक्स प्लस सेकेंड एक्स प्लस सी इज द आंसर अंट ई मीन शॉर्टकट फॉर्म इकड़ चूँ मन को ए कॉस एक्स कोएफिशिएंट एंत ए अंत एज इक्वल टू व्हाट टू बी वैल्यू एंत इक माइनस अंत सो बी वैल्यू इज माइनस थ्री बी राइट ओके सी वैल्यू इज इक्वल टू हाउ मच सी वैल्यू ए वाई दिस इज द सी थिंग आई थिंक मिस्टेक कॉस एक्स डिनोमिनेटर लो कॉस एक्स सी कोएफिशिएंट इज टू डी वैल्यू इज अपने वाल्यू सर ए इंटू सी टू टू ज फोर बी इंटू डी थ्री थ्री ज माइनस नाइन बाय सी स्क्वेर वाल्यू एंत फोर डी स्क्वे वाल्यू नाइन एक्स प्लस एडी एडी वाल्यू इज इक्वल व्हाट ए इंटू डी थ्री टू ज सिक्स माइनस बी इंटू सी सो थ्री टू ज सिक्स वी टेक प्लस सिक्स आलरेडी माइनस इकड़ माइनस प्लस सेम सिमिलरली फोर प्लस नाइन log of c cos x denominator and 2 cos x plus 3 sin x plus c okay plus c next ikkada apply chesthe 4 minus 9 4 minus 9 is equal to how much 4 minus 9 minus 5 by okay minus 5 by 13 x plus 12 by 13 log of 2 cos x plus 3 sin x
plus c, 2 cos x plus 3 sin x plus c. ఇక్కడ చూడండి, this is the b value. ఎందుకు ఇది b value ఎందుకు అవుతుంది? ఇక్కడ x కోఎఫిషియంట్ ఇస్ b, here x కోఎఫిషియంట్ b అంటే minus 5 అవుతుంది. సో 3 ఆప్షన్స్ లో a value ఏంది? 12/3. సో ఆప్షన్ a ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఈ ఫార్ములా ఐడియా ఉంటే మీరు చేయడం ఈజీ. ఇంకో 2 ప్రాబ్లమ్ చేద్దాం ఇదే మెథడ్ లో. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 sin x plus 3 cos x by 3 sin x plus 4 cos x. సేమ్ ఫార్ములా, a cos x plus b sin x by c cos x d sin x dx is equal to ac plus bd by c square plus d square into x quotient. Next time avutundi ac ad minus bc by c square plus d square. Next confirm log of denominator value 3 sin x plus ఇక్కడ ఏమవుతుంది? d sin x plus c cos x plus c. అంటే కన్ఫర్మ్ ఇది డినామినేటర్ ఎప్పుడు వస్తుంది దాని ప్రాబ్లమ్స్. c స్క్వేర్ ఇది కామన్, ఏసీ ప్లస్ బీడీ, ఏడి మైనస్ బీసీ, ఏసీ ప్లస్ బీడీ, ఏడి మైనస్ బీసీ. ఇలా చేస్తే అడిషన్ చేస్తాం, ఇలా చేస్తే మల్టిప్లికేషన్, అది చూసుకుని జరిగింది. ఇయర్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఏంటంటే cos x 3, b ఈజ్ ఈక్వల్ టు 2, c ఈజ్ ఈక్వల్ టు 4, d ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 3. అప్లై చేయండి, ఏ ఇంటూ సి, ఏ ఇంటూ సి, 4 3 జా 12 ప్లస్ b ఇంటూ డి, సో 6 బై c స్క్వేర్. c స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్? c స్క్వేర్ 4 16, d స్క్వేర్ ఈజ్ 9 x, ad 3 3 జా 9, bc b ఇంటూ c 4 2 జా 8 బై 16 ప్లస్ 9 లాగ్ ఆఫ్ డినామినేటర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్? 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ c, 4 cos x ప్లస్ c. 12 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 12 ప్లస్ 6, 12 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 18 బై 25 x ప్లస్ 9 మైనస్ 8 మైనస్ 1 బై 16 ప్లస్ మైనస్ 25, సారీ ప్లస్ 1 ఐ థింక్ మిస్టేక్, లాగ్ ఆఫ్ 3 సైన్ ఎక్స్ ప్లస్ 4 కాస్ ఎక్స్ ప్లస్ సి. సో ఇయర్ ఎక్స్ కోషంట్ ఈజ్ ఈక్వల్ వాట్? బి వాల్యూ, ఎక్స్ కోషంట్ ఈజ్ బి, 18 బై 25, బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్? 18 బై 25. చూడండి, ఏ కోషంట్ ఏముంది? లాగ్ ఉంది, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మచ్? 1 బై 25, 1 బై 25. ఇయర్ ఆప్షన్ వచ్చేసి లేదు ఇందులో, బట్ 18 బై మనం ఎలా చెక్ చేసినా క్రాస్ చేసి చేసినా సేమ్ వస్తుంది. ఐ థింక్ ఇక్కడ మనకు రియలబుల్గా ఉన్న ప్లస్ తీసుకోండి, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనం ఎక్కడ తప్పు చేయలేదు, దట్ ఈస్ ద బేసికల్ 18 బై 25, ఏజ్ ఈక్వల్ టు 1 బై 25 ఇస్ ద ఆన్సర్. చూడడానికి మాత్రం డిఫరెంట్గా ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 1 ప్లస్ టాన్ ఎక్స్ అని. ఓకే, నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా 1 బై 1 ప్లస్ ఇన్ ప్లేస్ ఆఫ్ టాన్ ఎక్స్ రైట్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్, నో ప్రాబ్లమ్. ఏ సో సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ రాస్తే ఏమవుతుంది అంటే కాస్ ఎక్స్ న్యూమరేటర్ ఎక్స్. ఓకే, కాస్ ఎక్స్ ఇంటూ 1 కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. సేమ్ ఫ్రా ఫార్ములా, ఇంతకుముందు అప్లై చేసింది అప్లై చేయండి, ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ బై ఏ కాస్ ఎక్స్ డి సైన్ ఎక్స్. ఓకే, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? ఏసీ ప్లస్ బీడీ బై ఏ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏడి మైనస్ బీసీ ఆఫ్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఆఫ్ లాగ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ లాగ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ సి. మ్యాక్సిమం డినామినేటర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఏ వాల్యూ, ఏ అంటే కాస్ కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి వాల్యూ లేదు, బి ఈజ్ ఈక్వల్ టు 0, సి వాల్యూ ఈజ్ 1, డి వాల్యూ ఆల్సో మచ్ 1, అన్ని వాల్యూస్ 1 అవుతున్నాయి. సో దర్ఫై రైట్, ఏసీ ఏ ఇంటూ సి 1, బి ఇంటూ డి 0, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ వాట్? 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ ఎక్స్. ఏడి ఏ ఇంటూ డి వాల్యూస్ 1 మైనస్ బీసీ, బీసీ వాల్యూస్ 0 బై 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ లాగ్ ఆఫ్ డినామినేటర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్? కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. లాగ్ ఆఫ్ డినామినేటర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్? కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. సో 1 బై 2 ఎక్స్ 1 బై 2 లాగ్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ ఈజ్ ద ఆన్సర్. అంతే, విచ్ వన్ ఈజ్ ద రైట్ వన్? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సేమ్ సిమిలర్లీ మీకు కూడా 1 బై 1 ప్లస్ కాట్ ఎక్స్ వచ్చిన, 1 బై 1 ప్లస్ టాన్ ఎక్స్ వచ్చిన, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ
సేమ్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం డిఫినైట్ ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేస్తాను. డిఫినైట్ ఇంటిగ్రేషన్ కూడా మ్యాక్సిమం 1 or 2 డేస్, ఎందుకంటే పెద్ద క్వశ్చన్ ఉండవు. ఆల్రెడీ ఇన్డిఫినైట్ వచ్చిన క్వశ్చన్సే ఎక్కువ చూస్తాం. మళ్ళీ మీకు ఇందులో ఒకటి పార్షల్ ఫ్రాక్షన్ క్వశ్చన్ చెప్పలేదు, మ్యాక్సిమం లెంతీ క్వశ్చన్స్ పార్షల్ ఫ్రాక్షన్ వేసి అప్లై చేస్తేనే వస్తాయి. అవి ఎంసెట్లో లాగా రేర్గా ఇస్తారు, బట్ అవి మీకు పార్షల్ ఫ్రాక్షన్ చేయడం వస్తే అవి ఎక్కువగా ఆన్సర్లు టాన్ యూనివర్స్ ఎక్స్ లాగ్లో ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకే, అవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్లాస్లో ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేస్తా. ఇది దీనంత లెంతీగా ఉండకపోవచ్చు, షార్ట్కట్లోనే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోద్ది. ఈజీ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నీ, మ్యాక్సిమం ఎంత చెప్పుకున్నా ఒక 50-60 ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే ఎన్ఆ ఫార్ములో సేమ్ మోడల్స్ ఉంటాయి. కొన్ని రిడక్షన్ ఫార్ములాస్ ఉంటాయి, ఇందులో చెప్పిన సైన్ పవర్ ఎన్ఎక్స్ సైన్ పవర్ 2x చెప్పుకున్నారు. ఇది అయిపోగానే మీకు ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ కంటిన్యూ చేస్తాయి. ఏరియాస్ వాల్యూమ్స్ తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఓకేనా, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కంప్లీట్ అయిపోయి. ఓకే, సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎక్కువ చెప్పుకోవడానికి స్కోప్ ఉంటుంది. మిగిలిన సెక్షన్స్ కూడా ఇంటర్ అయినా డిగ్రీ బీటెక్ మ్యాథ్స్ కూడా చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ.